గూడూరు మండలం మునగాల గ్రామంలో ఈ నెల 21వ తేదీన బోయి దస్తగిరి అనే వ్యక్తిని కొడవళ్లతో అతి దారుణంగా పొడిచి హత్య చేసిన 5 మంది నిందితులను గూడూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కేవీ మహేష్ మాట్లాడుతూ పాద కక్షలతో పాటు గత సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వారికి సపోర్ట్ చేశాడనే కక్షతో హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని ఈ 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. చాకచక్యంగా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు దర్యాప్తు చేసిన దాంట్లో భాగంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళకి 20 ఏళ్ల ముందు నుంచినే కూడా కొన్ని కక్షలు ఉండడం ఈ అక్యూజ్లకి ప్లస్ ఈ డిసీజ్డ్ పర్సన్కి. ఈ బోయ కుంటి గోపాల్ వాళ్ళ తండ్రిని చంపిన కేసుల్లో కూడా అందులో అక్యూజ్ని ఇతని చదువు ద్వారా ఇతను కొంచెము హెల్ప్ చేయడానికి ట్రై చేయడం ఈ డిసీజ్డ్ పర్సన్. మరియు అట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్స్లో కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా పంచాయతీ ఎలక్షన్స్లో కూడా టీడీపీ తరఫున ఒక అక్యూజ్డ్ ఈ కేసులో ఉన్న అక్యూజ్డ్ నిలబడితే ఇతనికి ఆపోజిట్గా ఈ బోయ దస్తగిరి అనే అతను క్యాంపెయినింగ్ చేయడం వల్ల కూడా ఇలా ఓడిపోవడం జరిగిందనే వాదన రూమర్ అనేది కూడా ఉంది. ఇవన్నీ కాకుండా కూడా మొన్న 18వ తేదీ కూడా వీళ్ళ ఇద్దరు ఇరు వర్గాలకి కొన్ని ఘర్షణలు జరగడం, బహిర్భూమికి వెళ్ళడం, ఇంటి ముందర వెళ్ళడం, ఆ ఘర్షణలు జరుగుతూ ఒకరినొకరు మాట తిట్టుకోవడం, నువ్వు నీ అంత చూస్తానని చెప్పడం, ఈ బోయ దస్తగిరి అని అతను ముఖ్యంగా మన దర్యాప్తులు తెలియదు ఏంటంటే ఇతను మంచి చదువరి అంటే వీళ్ళ ఇతని స్థాయికి ఇతని వయసు 65 సంవత్సరాలు అయినా కూడా ఎవరన్నా తన దగ్గరికి వస్తే ఏదైనా హెల్ప్ చేయడం, ఈ పోలీస్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళడం లేదంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళడం లేదా ఈ నాలెడ్జ్ ఉండడం వల్ల ఈ నాలెడ్జ్ బేస్ చేసుకుని ఎవరన్నా అతని దగ్గరికి వెళ్ళినా కూడా అతను హెల్ప్ చేయడం, అందువల్ల ఈ అక్యూజ్డ్ కూడా కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడడం జరిగిందనేది మనకు కొద్దిగా తేలిందండి. ఈ 17th 18th కూడా కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగిన వీళ్ళిద్దరి మధ్యన ఈ రెండు వర్గాల మధ్యన. సో అందువల్ల వీళ్ళు 21వ తేదీ దస్తగిరి కొడుకు ఇంట్లో లేని సమయం చూసి రాత్రి వెళ్ళి ఇంటికి వెళ్ళి కొట్టడం జరిగింది. అదే కోపంలో గొడవలు తీసుకొని 20 దగ్గర 20 పోట్లు వేయడం అనేది జరిగిందండి. అక్కడ దస్తగిరి అక్కడికక్కడే చనిపోయాడు. సో ఈ కేసులో వీళ్ళు 5 మందిని ఈ అక్యూజ్లు 5 మందిని ఈరోజు పొద్దున్నే అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళని తదుపరి విచారణకు రిమాండ్లో కూడా పెట్టడం అనేది జరుగుతుంది.